డాక్టర్ వెంకటేశ్వర్లు చంచా. వ్యాధుల బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు చాచే వేళ మానవాళి ఎలా గజగజలాడిందో, భయంకరమైన మహమ్మారి నుంచి రక్షించేందుకు బ్రహ్మాస్త్రం లాంటి వ్యాక్సిన్ కోసం ఎలా ఎదురుచూసిందో కోవిడ్ సమయంలో మనందరికీ అనుభవమే. ఈ నేపథ్యంలో డాక్టర్ వెంకటేశ్వర్లు వంటి శాస్త్రవేత్తలు పరిశోధనల కృషిని ప్రశంసించాల్సిందే. మెరిక్ సంస్థలో అసోసియేట్ ప్రిన్సిపల్ సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఎంరాయ్ యూనివర్సిటీలో ఇమ్యునాలజీ అండ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అంశంపై విస్తృత అధ్యయనం చేశారు. వైరాలజీ అండ్ ఇమ్యునాలజీలో పిహెచ్డి పొంది చాందీపుర వ్యాధిని కట్టడి చేసే టీకా తయారు చేసే దిశగా భారత్ బయోటెక్ ఇండియా సంస్థ వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు గారి పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. అదేవిధంగా ప్రోబయోటిక్ లాక్టోకాసిస్ లాక్టిస్ ఆధారిత వ్యాక్సిన్ సైతం పెంపొందించారు. అంతేకాదు సైన్స్ ట్రాన్స్ నేషనల్ వంటి ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్లో తమ పరిశోధన గురించి ఆర్టికల్ వెలువరించారు. కోవిడ్ సమయంలో వివిధ మాధ్యమాల్లో డాక్టర్ వెంకటేశ్వర్లు గారు విస్తృతంగా కనిపించి సూచనలు సలహాలతో ధైర్యాన్ని నింపారు. వారి కృషిని నాటా హృదయపూర్వకంగా అభినందిస్తూ 2023 నాటా పురస్కారంతో గౌరవిస్తోంది.